బద్వేల్ సబ్ డివిజన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో జనంలోకి మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి తన చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలని, ప్రజలకు సేవ చేసే అవకాశం తపాలా ఉద్యోగులకే ఉందని ఆయన అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే పథకాలను, వాటి ఫలితాలను గురించి ప్రజలకు తెలపాలన్నారు. కడప ఐపీపీబీ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ, భారత తపాలా శాఖ ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ఎక్కువ నెట్వర్క్స్ కలిగి ఉన్న ప్రభుత్వ శాఖ అని అన్నారు. అంకిత భావంతో నిజాయితీతో మనం అందిస్తున్నాం. నిజంగా ఈ డిపార్ట్మెంట్ లో భాగస్వాములం అయినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన సందర్భం చెప్పినట్టుగా అందరూ కస్టమర్స్. తపాలా శాఖకి నేను సరైన కస్టమర్ ఇప్పుడు కూడా ఖాతాదారు లేదా వినియోగదారు, నేను సరిగ్గా వినియోగదారు అనమాట. ఎప్పటికీ ఎందుచేదంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు ఉండేది, ఇప్పుడు కొత్తగా వచ్చి ఉన్నాయి. మేబీ చూడండి, కరోనా టైంలో లేకుండా పోయింది ఉన్నాయి. కరోనా టైంలో ఏటీఎం మీద తెలుస్తా చేయవలసిందంటే అయిందా పని కాలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఫస్ట్ కార్డు 15 పైసలు, ఐ మీన్ నేను చదువుకునే 25 పైసలు తోటి ఎక్కడికైనా కానీ మన సమాచారాన్ని పంపించవచ్చు అన్నమాట. ఇంకేలాంటి అవకాశం నాకు తెలిసి ఏ ప్రపంచంలో వేరే ఏం లేదు. తపాలా సంఘకి 15 పైసలు అంటే అప్పటి 15 పైసలు, ఇప్పుడు 50 పైసలు ఏంటి ఉంటుంది అన్నమాట. కానీ మనప్పుడు దీన్ని ఎందుకు ఉపయోగించట్లేదు అని అనుకోవడానికి వస్తే, ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక 20 సంవత్సరాలు ఎదుగుతుంది కనుక ఇప్పుడు 95 పైసలు మనం చూస్తే, మొబైల్ అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. 2000కి వచ్చేటప్పటికి ఫోన్ ఉపయోగించడం లగ్జరీకి సింపుల్గా ఉండేది. సో కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. మారినప్పటికీ కూడా ఈ పోస్టల్ కార్డు కానీ ఇంగ్లాండ్ కవర్ అంతే కదా, ఇంగ్లాండ్ కవర్ అనేది. సో ఈ రెండు కూడా అమూల్యమైనవి. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న అందరూ జనంలోకి మనం కదా. సో నేను ఫస్ట్ మన గురించి మాట్లాడుతున్నాను. ఆ జనం కూడా మనమే అవునా కదా, ఫస్ట్ జనం ఆ తర్వాత మనంలోకి వచ్చింది. మేడం గారు చెప్పారు, మేడం గారు అనుభవం 30 సంవత్సరాలు ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ 35 కనపడుతుంది. ఎక్కువ మంది అట్లాగే ఉన్నారు, అంతా యూత్ మాట. యంగ్ ప్లేట్ ఇప్పుడు సోషల్ డిపార్ట్మెంట్కి వచ్చింది రీసెంట్ రిక్రూట్మెంట్స్ వల్ల. సో మనం ఒక ఉద్యోగం సంపాదించాలంటే అహోరాత్రాలు కష్టపడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ ఐ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ దాట్ లెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అహోరాత్రాలు కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన 2 అవర్స్లో 8 అవర్స్లో నేనేమంటానంటే, కొంత భాగం కంపల్సరీ త్రికరణ శుద్ధిగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధికి మనం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్నదనే వేరు సక్సెస్ఫుల్ అనమాట. ఎందుకంటే మనం పని చేసినా చేయకపోయినా కానీ మనకి ఏం వస్తుంది అవునా కదా. ఒకసారి టార్గెట్ అనేది ఎక్కువ 30% మనం టెన్త్లో ఏ ఎగ్జామ్ అయినా కానీ 35% కదా పాస్. 50% ఫస్ట్ క్లాస్, 60% ఫస్ట్ క్లాస్, 50% సెకండ్ క్లాస్, 75% అంటే డిస్టింక్షన్. మన డ్యూటీలో 75% చేసిన కొన్ని డిస్టింక్షన్ కింద లెక్క అవునా కదా దా. కానీ అదే మనం క్రికెట్ శుద్ధిగా మనస్ఫూర్తిగా చేసామనుకోండి, 100% వాళ్ళు ఇచ్చిన టార్గెట్ నుండి ఎక్కువ ఎవరికి ఏం చేస్తున్నారు దానికి.